హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక ఏజెన్సీ ఏరియాలో అంటే ఒక గిరిజన ప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామం ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. ఈ విలేజ్ ఎక్కడుందంటే పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం. అంటే వేలేరుపాడు నుంచి ఒక 20 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే నాకు ఈ విలేజ్ తెలిసింది. ఈ విలేజ్కి మనం లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీ ఈ వాగు దాటి వెళ్ళాలన్నమాట. ఈ ఊరికి వేరే దారి అంటూ ఏదీ లేదు, ఎవరు వెళ్ళాలన్నా సరే ఈ వాగు దాటే వెళ్ళాలి. మేము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 9కి ఈ విలేజ్ దగ్గరికి వచ్చాను నేను. అప్పుడు కొంతమంది కూడా ఆ ఊరిలోకి వెళ్తున్నారు. చూసారు కదా, అసలు చుట్టూ ఎక్సలెంట్ వ్యూ అన్నమాట. పొద్దున్నే వెళ్తే ఆ వాగు నీళ్ళ శబ్దం, చుట్టూ పచ్చని చెట్లు, అసలు చూడడానికైతే చాలా బాగుంది. మనం బిజీగా మనం గడిపే మన లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి విలేజెస్ చూస్తూ ఉంటే మన మైండ్ అనేది చాలా రిఫ్రెష్ అవుద్ది అన్నమాట. నాకు నిజంగా చాలా వీడియోస్ తీసిన కానీ ఈ ఊరికి వెళ్ళి వీడియో తీసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూసారు కదా, చూడండి, ఈ వాగు దాటి మనం అటువైపుకి వెళ్ళగానే మనకు విలేజ్ వస్తుంది అన్నమాట. ఇది దాటి మనం విలేజ్ లోపలికి వెళ్ళాలి. ఈ వాగు దాటి ఇది ఊరు ఎంట్రన్స్ అన్నమాట. ఈ విలేజెస్లో ఎక్కువ ఇళ్ళు తాటేకిళ్ళు ఉంటాయి. స్టార్టింగ్లో మనకి కనిపించే ఇల్లు అప్పట్లో గవర్నమెంట్ కట్టించినవి అన్నమాట. చిన్న చిన్న బిల్డింగ్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ మెయిన్ రోడ్ అనేది, ఈ ఊరికి మెయిన్ రోడ్ అనేది సీసీ రోడ్ చేశారు, సిమెంట్ రోడ్లు. అయితే విలేజ్ అయితే చూడడానికి అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక 100 ఇళ్ళు వరకు ఉంటాయనుకుంటా. చాలా చిన్న విలేజ్ ఇది. ఎటు చూసినా మనకి ఊరు చుట్టూ కొండే ఉంటుంది. ఊరు చుట్టూ కొండలో ప్రతి ఇంట్లోనే చెట్లు, పూల చెట్లు, ఒక పెద్ద చెట్టు ఇలాంటివి ఉంటాయి. ఇది ఈ ఊరికి మెయిన్ సెంటర్ అన్నమాట. అయితే మనకి ఈ ఊరికి ఒక కుల పెద్ద ఉంటాడు. చూసారు కదా ఆ చెట్టు, అక్కడ వీళ్ళ ఊర్లో ఏ సమస్యలు వచ్చినా సరే ఇక్కడికి వచ్చి పరిష్కరించుకుంటారన్నమాట. అంటే ఊరు పెద్ద సమక్షంలో ఈ రచ్చబండ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలని పరిష్కరించుకోవడం, ఏమైనా గొడవలు వచ్చినా అన్నీ కూడా ఇక్కడే సరిదిద్దుకుంటారు. ఆ ఊరు పెద్ద ఏదైతే చివరి నిర్ణయం చెప్తారో ఆ నిర్ణయానికి ఊరు ప్రజలందరూ కూడా కట్టుబడి ఉంటారన్నమాట. అది ఒకటే ఈ ఊరిలో జరుగుతుంది. ఈ ఏమన్నా ఉత్సవాలు చేయాలన్నా, అలాంటి ఏం జరగాలన్నా సరే ఇక్కడికి వచ్చి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు పరుస్తారన్నమాట. చూస్తున్నారు కదా, అంటే ప్రతి ఇంటి చుట్టూ కూడా వెదురుకర్రలతో చేసిన తడికలు ఉంటాయన్నమాట. అందరి ఇళ్ళకి తడికలు అనేవి కంపల్సరీ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, అందరూ కూడా మేకలను పెంచుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలకు కూడా ప్రత్యేకంగా ఒక చిన్న ఇంటి లాంటిది తాటేకులతో వేశారన్నమాట. చూడండి, అసలు ఇలాంటి ఇళ్ళు, ఇలాంటి దడులు కట్టడం మన సైడ్ చాలా తక్కువ ఉంటాయి. ఊరు చుట్టూ కూడా మనకి పొలాలు, కొండలు, చుట్టూ తాడి చెట్లు ఇవే కనిపిస్తాయి ఎక్కువ. చూడండి, నాకు ఈ విలేజ్ చూసినప్పుడైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటి విలేజెస్ చూడాలి. అప్పుడే మనం ఏం మిస్ అవుతున్నామో మనకి క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. మేము అలా వెళ్తున్నప్పుడు చూడండి, ఒక ఇంట్లో వాళ్ళు అప్పుడే పొలం పనికి వెళ్ళి వచ్చారు. అయితే వాళ్ళకి ఒక పక్షిని కొట్టి తెచ్చుకున్నారన్నమాట. అంటే ఇలా ఏం పనికి వెళ్ళినా సరే, అలా కొండల్లోకి వెళ్ళినా, పొలానికి వెళ్ళినా, ఆ మేకలను తీసుకుని అలాగా పొలాల్లోకి వెళ్ళినా సరే ప్రతిదీ ఒక్కరు కూడా ఉండేలు దాన్ని క్యారీ చేస్తారన్నమాట. ఉండేలు తీసుకెళ్తారు, దాంతో అలా అక్కడ పెట్టలు కానీ కొట్టడం కానీ అలాంటివి చేస్తారన్నమాట. చూడండి, ప్రతి ఇంట్లో మొక్కలు ఎన్ని పెంచారు. అదిగో, అది ఒక గబ్బిలో అనుకుంటుంది. గబ్బిలని కొట్టి తెచ్చి అలా దాన్ని నీట్గా క్లీన్ చేస్తాను మీ వెళ్ళే టైంకి. నేను అడిగాను దాన్ని తినొచ్చు అంటే, మేము ఎప్పటి నుంచో తింటున్నాం తినొచ్చేది అని చెప్పారు. అలా అయితే నాకైతే చూస్తున్నారు కదా, అదిగో చుట్టూరు కూడా మనకి పూల చెట్లు, తాడి చెట్లు ఇవే కనిపిస్తాయి ఎక్కువ. వాళ్ళు మాట్లాడే విధానం కూడా మనల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మనకు కూడా అనిపిస్తుంది చాలా బాగా మాట్లాడుతున్నారు అని. నెక్స్ట్ ఈ రైట్లో మనకు కనిపిస్తుంది చూసారా, బావిది నీళ్ళ బావి అనమాట. వాళ్ళ ఊరిలో తాగే నీరు ఈ బావి నుంచే తీసుకెళ్తారు.
ప్రతి ఊర్లో ఉన్న అందరూ కూడా వచ్చి ఈ బావి దగ్గరే తాగే నీళ్లు తీసుకెళ్తారు అనమాట. ఇంకెక్కడా వీళ్ళకి వాటర్ సప్లై కానీ ట్యాప్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. మొత్తం ఊరు ప్రజలంతా వచ్చి ఆ బావిలో ఉన్న వాటరే తీసుకెళ్ళాలి. అయితే మనకి సమ్మర్లో ఈ బావిలో కూడా వాటర్ ఉండవంట, ఇంకిపోతాయంట. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మనం స్టార్టింగ్లో వాగు కనిపించింది కదా, ఆ వాగు దగ్గర ఉన్న వాటరే వీళ్ళు తాగుతారు. అది కూడా ఏంటి కాచుకోవడం కానీ నెక్స్ట్ వడపోయడం కానీ అలాంటిది ఏం చేయరంట. వాళ్ళు ఆ వాటర్ డైరెక్ట్ తెచ్చుకోవడం తాగడం. చూసారు నీళ్ళు కూడా చాలా బాగున్నాయి ఇవి. మనం అయితే ఫిల్టర్ వాటర్ అవి తాగుతాం కానీ ఈ డైరెక్ట్ భూమిలో నుంచి ఇంకో వచ్చిన వాటర్ కాబట్టి చాలా ఆల్రెడీ అవి ప్యూరిఫై అయిపోయినట్టే మనకు అనిపిస్తాయి. నేను కూడా ఆ వాటర్ తాగాను, అసలు ఎలా ఉన్నాయి టేస్ట్ చూద్దామని చెప్పి తాగాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మన ఫిల్టర్ వాటర్ కన్నా కూడా నాకైతే చాలా మంచి టేస్ట్ అనిపించాయి ఆ వాటర్. నేను కూడా సరదాగా ఒకసారి ట్రై చేసిన అసలు ఎలా వస్తున్నాయి ఏంటని. మీరు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా ఏదైనా టూర్లు వెళ్ళాలని అన్నప్పుడు ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గరలో ఉన్న ఇలాంటి విలేజెస్ చూస్తే మనకి చాలా మైండ్ రిలీఫ్ అవుతుంది అనమాట. అంటే మన హడావిడి లైఫ్లో మనం ఏం మిస్ అయిపోతున్నామో తెలుస్తుంది. వీళ్ళకి ఎక్కువ డబ్బు సంపాదించేయాలి, అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అనేవి ఆశలు కోరికలు అయితే ఉండవు. ఆ రోజుకి మనం తినడానికి ఉంటే చాలు. నెక్స్ట్ నేను అక్కడే ఉన్న ఒక బామ్మగారు అంటే ముసలావిడితో కొంచెంసేపు మాట్లాడాను. ఆవిడకి నాకు తెలిసి ఒక 90 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడకి అంత వయసు ఉన్నా సరే మనం చెప్పే మాటలన్నీ క్లియర్గా వినిపిస్తున్నాయి. చాలా ఫాస్ట్గా వెంటనే మనకి రిప్లై ఇచ్చేస్తున్నాను అనమాట. నిజంగా మనం ఈ బామ్మగారి వయసు వచ్చేసరికి మనం పైకి కూడా లేగలం, అలా అయిపోతాం. ఎందుకంటే వీళ్ళు ఇలాగా ఉండడం కారణం వీళ్ళు తినే తిండి కానీ నెక్స్ట్ పీల్చుకునే గాలి, ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ అనమాట మనకన్నా ఇక్కడ చాలా బాగుంటుంది. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయడం అలాంటివి ఏమి ఉండదు. పొద్దున్నే చక్కగా అన్నం వండుకొని ఆ గంజి చేసుకుని తినేస్తారు. ఆవిడ చాలా బాగా మాట్లాడింది నాతోటి. మనం ఏదైనా జోగేసినా వెంటనే దాన్ని నవ్వుతుంది అలా అనమాట, నడుస్తుంది కూడా. ఆవిడ ఇప్పుడు కూడా చుట్ట కాలుస్తుంది. నేను చాలామంది అబ్జర్వ్ చేశాను విలేజ్లో ముసలి వాళ్ళందరూ చుట్ట కాలుస్తున్నారు అనమాట. పొద్దుటే అప్పుడే అన్నం కూడా వండేశారు వాళ్ళు. ఇంకా ఏదో ఒకటి కర్రీ కానీ గింజి కానీ వేసుకొని తిన్నమే. టిఫిన్ కంటే ఇంకేం చేయాలంట వాళ్ళు ఇప్పుడు. ప్రతి ఇంట్లో కూడా బంతిపూలు అనేవి పెంచుతున్నారు బాగా. అది ఒకటి చూశాను నేను ఇక్కడ. చూసారు కదా తాటగిళ్ళు, నెక్స్ట్ తడుకులు. ఆ ఊరికి ఆ ఇంటికి ఆనుకొని ఉన్న అన్నీ పొలాలే, వరి చేలు కానీ అవి కందులు ఇలాంటివన్నీ చుట్టూ పొలాలు ఉన్నాయన్నమాట. పొలాలు ఆ ఊరు చుట్టూ కొండలు. మీకు ఎవరికన్నా ఎలాంటి విలేజెస్ చూడాలనిపిస్తే ఒకసారి నాకు చెప్పండి. ఏ విలేజ్కి వెళ్ళాలి, ఏపీ వెళ్ళాలి కొన్ని నాకు తెలిసి నేను చెప్తాను. చాలా మంచి ప్లేసెస్ అన్నమాట. చూస్తున్నారు కదా ప్రతి ఇంట్లో కూడా ఎక్కువ చెట్లు పెంచుతున్నారు వాళ్ళు, చిన్న చిన్న మొక్కలు. చుట్టూ కూడా తాడి చెట్లు, వరి చేలు, చల్లటి గాలి అనమాట. పొద్దుటే మనం చూస్తే అసలు ఎంత మంచి వ్యూ అనిపించిందంటే చాలా బాగుంది. ఇవి వరి చేలు కదా, ఇవి ఊరికనేవి రైట్ సైడ్ ఉన్నాయి. ఈ విలేజ్కి బ్యాక్ సైడ్ అన్నీ కొండలే. మీకు నేను అటు వెళ్ళడానికి అవ్వలేదు కానీ అవి కూడా తీద్దాం అనుకుని కుదరలేదు. రైట్ సైడ్ అన్నీ కొండలే అనమాట. మన దగ్గరలో ఇలాంటి విలేజెస్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. నెక్స్ట్ ఇది చూసారా పొయ్యి, అంటే లోపలికి గొయ్యి తీసి పొయ్యి పెట్టారు అనమాట. ఇలా నేను అడిగితే ఆవిడ ఇలా చెప్పింది. నెక్స్ట్ ఒక మట్టి పాత్ర పెట్టి దానిపైన మన స్టీల్ గిన్నె పెట్టి అందులో ఇలా వంట చేస్తున్నారు. మరి అదేంటో నాకైతే అర్థం కాలేదు కానీ అన్ని చోట్ల అలాగే చేస్తున్నారు. ఇంక ఇది ఊరికి చివరికి వచ్చేసాం. నెక్స్ట్
ఇటు సైడ్కి వెళ్తే మనం మళ్ళీ విలేజ్కి ఫ్రంట్కి వెళ్ళిపోతాం అనమాట. అంకొక బంతిపూలు చూసారా, ప్రతి చోట ప్రతి ఇంటి దగ్గర బంతిపూ చెట్లు, లోపల ఒక పాదు, ఒక పెద్ద చెట్టు, ఇలాంటివన్నీ కంపల్సరీ మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఒక స్కూల్ కూడా ఉంది, అది కూడా చాలా పాడుపడిపోయిన స్టేజ్కి వచ్చేసింది ఆ స్కూలు. అది కూడా ఎక్కువ వాలీబాల్ ఆడుతున్నారు ఈ విలేజెస్లో ఉన్న అబ్బాయిలు కట్ట, వాలీబాల్ ఎక్కువ ఆడుతున్నారు. మేము ఇంకా ఆల్మోస్ట్ ఆ విలేజ్ అంతా తిరిగేసాను నేను, అంటే చాలా చిన్న విలేజ్ అనమాట, అందుకనే చాలా తొందరగానే వీడియో తీయడం అయిపోయింది. నెక్స్ట్ విలేజ్ అంతా తిరిగేసిన తర్వాత ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం. మేము రిటర్న్ వచ్చేసరికి అక్కడ కొంతమంది బట్టలు ఉతకడం ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఇక్కడే బట్టలు ఉతుకుతారనమాట. వాళ్ళు మాతో మాట్లాడేటప్పుడు కూడా చాలా బాగా మాట్లాడతారు, ఏమడిగినా సరే వెంటనే చెప్పడం అదనమాట. చూసారు కదా, అసలు ఎక్సలెంట్ వ్యూ అనమాట. నాకు తెలిసి నేను తీసిన వీడియోలో నాకు నచ్చింది ఈ వీడియోయే, ఈ విలేజే. ఎవరన్నా వెళ్ళాలి చూడాలనుకుంటే కంపల్సరీ విలేజ్కి అయితే వెళ్ళండి. అయితే ఇలా వరదలో ఈ వాగు వరద వచ్చినప్పుడు బాగా వాటర్ ఫ్లోటింగ్ వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తే ఇంకా అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇంకా రాకపోకలు అనేవి ఏమీ ఉండవంట అప్పుడు. ఇలా అందుకని ఇలా ముందే ఏం చేస్తారంటే బియ్యం బస్తాలు కానీ నిలవుండే కూరగాయలు కానీ ఇవన్నీ ఎక్కువ తెచ్చేసుకుంటారంట. ఒక 10-15 బస్తాలు ఇంటికి వచ్చి ముందుగానే బియ్యం బస్తాలు అన్నీ తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకుంటారంట. అంటే ఈ వరద వచ్చినప్పుడు కూడా ఇలాగ ఏమి ఇబ్బంది లేకుండా అవే వండుకొని తింటారంట. ఒక ఇంట్లో కూడా చూశాను ఎక్కువ బియ్యం బస్తాలు తెచ్చేసారు. అవి కూడా మనం నడిచినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా నడవాలి, ఎందుకంటే కిందంతా జారిపోయేటట్టు ఉందన్నమాట బాగా. చూడండి, ఇప్పుడంటే కొంచెం ఫ్లోటింగ్ తగ్గిందంట. మొన్నటి వరకు అయితే చాలా హెవీ ఫ్లోటింగ్ ఉండేదంట వాటర్, ఇప్పుడు కొంచెం తగ్గింది. మనం ఈ వాగు వారంట అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా మంచిగా వ్యూ కనిపిస్తుంది మనకి, కానీ అప్పటికే కొంచెం లేట్ అయిపోయిందని మేము వెళ్ళిపోయాం. వీడియో తీస్తున్నాను అవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆల్మోస్ట్ విలేజ్ అంతా కవర్ చేసి మేము రిటర్న్ అయిపోయాం అనమాట. కాకపోతే ఈ ఎమర్జెన్సీ అతను ఫ్రంట్ వెళ్ళి అతను ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. అతను వారానికి ఒకసారి వస్తారండి విలేజ్కి, వారానికి 10 డేస్కి ఒకసారి వచ్చి విలేజ్కి వచ్చి వెళ్తూ ఉంటాడండి ఆర్ఎంపీ డాక్టరు. కాకపోతే ఎమర్జెన్సీ టైంలో ఈ వాగి దాటి వెళ్ళడానికి చాలామందికి ఇక్కడ ఇబ్బంది అనమాట. అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు గట్ట, పెద్దవాళ్ళు గట్ట అటువైపు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారంట వాళ్ళు. అది చూసారా, ఒక పెద్దవాడి వాళ్ళు నడిచొస్తున్నారు. చూడండి, ఆవిడ ఒక పెద్దవాడు ఆవిడ, అంటే అలా ఊరు వెళ్ళాలన్నా ఏమైనా తీసుకెళ్ళాలన్నా ఇలాగే అన్నీ సర్దుకొని వేరే ఊరు వెళ్ళడానికి కూడా ఈ వాగు దాటి వెళ్తారు. ఆవిడ కొంచెం చాలా ఇబ్బంది పడింది పాపం అది దాటడానికి పెద్ద ఆవిడ. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.